ఈ రోజు ఈ పోర్ట్ కలింగపట్నం బీచ్ ని అన్ని విధాల టూరిజం ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని 50 లక్షల రూపాయల్ని కూడా ఇక్కడ శాంక్షన్ చేసినందుకు వారికి, టూరిజం డిపార్ట్మెంట్ వారికి ఒక్కసారి నా ధన్యవాదాలు. అంతేకాకుండా పోర్ట్ కలింగపట్నానికి 2 కోట్ల రూపాయలతో మినీ స్టేడియం కూడా రావడం జరిగింది. మహేంద్ర వారి ద్వారా అరసవిల్లి, శ్రీకూర్మం, ముఖ్యంగా బహుధ ఆరామం అయిన మన సాలిగుండం అన్నీ కలుపుకుంటూ మంచి టూరిజం స్పాట్గా చేయటానికి ఇప్పటికే టెక్ మహేంద్ర వారు ముందుకు వచ్చి అన్ని ప్రతిపాదనలు కూడా మన ప్రభుత్వానికి పంపడం జరిగిందని తెలియజేస్తున్నాను. దాంతో జిల్లాకు ఆయుపట్టైనటువంటి వంశధార నది సాగర్ గర్భంలో కలిసే స్థలంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందదాయకము. మరి చాలా సందర్భాల్లో అనుకున్నాం మనము శ్రీకాకుళంలో మరి ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి, ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అని అనుకున్న సందర్భంలో కార్తీక మాస సందర్భంగా ఇక్కడ జనరల్ గా ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ పెడతారన్నప్పుడు ఎగ్జిబిషన్ తో పాటు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా వచ్చి సాయంత్రం సమయంలో సేద తీరేదానికి అవకాశం ఉంటుంది. అందులోనూ పవిత్ర కార్తీక మాసంలో చేస్తే దీనికి మరింత శోభ వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. ఎంజాయ్ చేసే మనస్తత్వం కూడా మనం పెంచుకోవాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత సంతోషకరమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆయన కార్యక్రమాలని ఒక స్ఫూర్తిగా తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో కూడా ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక శక్తిని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఇక్కడ సాగర తీరంలో ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమం మనం పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఎప్పుడు పని 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 కాదు, చదువు 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 కాదు, అందుకోసం ఆనందమైనటువంటి జీవితం కూడా ఉండాలి. అందుకు ఆనందమయానికి కావాల్సినటువంటి అరకు వ్యాలీలో నిన్న బెలూన్స్ ఫెస్టివల్ కానీ అట్లాగే విశాఖపట్నంలో 2-3 మాసాలకు ఒకసారి ఏదో ఒకటి పెడుతున్నారు. అట్లాగే రేపు కాకినాడలో మరొక 10 రోజుల్లో ఏఆర్ రెహమాన్ గారు వస్తున్నారు. మరి అటన్నిటికీ మనం తీసుకుపోము అని చెప్పి మన కలెక్టర్ గారు మన జిల్లాలో కూడా ఈ బీచ్ని మరి కలింగపట్నం బీచ్ని ఈరోజున చిక్కోళ్ళు ఈ ఉత్సవాలు ఏవైతే పెట్టారో బీచ్ ఉత్సవాలు సుమారు 100 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక కూడా తయారు చేశారు. 194 కిలోమీటర్లలో 3 బీచ్లు అభివృద్ధి చేసుకోగలిగితే జిల్లా అన్ని ప్రాంతాలు ఈరోజు ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటాయి. సోంపేట దగ్గర బారువా బీచ్ ఉంది, చాలా బ్రహ్మాండమైనటువంటి బీచ్ ఇప్పటికే రిసార్ట్స్ అన్ని కూడా కట్టారు. వజ్రపుకొత్తూరు మండలంలో శివసాగర్ బీచ్ ఉంది, దానిని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశాం. దీనన్నింటికీ మించి శ్రీకాకుళం ప్రధాన కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి పోర్టు కలింగపట్నం బీచ్ ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఏదో సంబరాలు జరిగినప్పుడే కాదు అనునిత్యం ఇటువంటి ప్రజానీకంతో కలకలలాడే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం.